నమస్తే, వెల్కమ్ టు అలో టీవీ. రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఇక్కడ బలమైన క్యాడర్ ఉన్న నాయకులు ఉండడంతో వచ్చే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సీక్రెట్ సిగ్నల్ ఇస్తోంది. ఇందులో భాగంగానే మల్కాజ్గిరి సెగ్మెంట్ లో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. అయితే రంగారెడ్డి జిల్లాలో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి డైనమిక్ లీడర్. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కేఎల్ఆర్ కి ఇప్పుడు ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. అందుకే కేసీఆర్ కేబినెట్ లోని ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు అతన్ని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మంత్రుల పనితీరు లోటుపాట్లపై కేఎల్ఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. వారి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహేశ్వరం ప్రాంతంలో బలంగా ఉన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. ఇంతకుముందు ఆమె కాంగ్రెస్ నుంచి అధికార బీఆర్ఎస్ లోకి వలస వెళ్లారు. మంత్రి అయ్యాక ఆమె సాగిస్తున్న దందాలు, అవినీతి అక్రమాలపై కేఎల్ఆర్ దృష్టి సారించారు. ఆమె మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు వెలగబెడుతున్నది ఏమీ లేదని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేఎల్ఆర్. అభివృద్ధి పనులు చేయకపోగా పాలనలో కూడా వైఫల్యం చెందినట్లు ఆయన ఆరోపిస్తున్నారు. మంత్రిగా ఆమె అనర్హురాలు అంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మరో మంత్రి మల్లారెడ్డిపై కూడా కేఎల్ఆర్ దృష్టి సారించారు. ప్రస్తుతం మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లారెడ్డి తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడానికే అధిక సమయం కేటాయిస్తూ ఉంటారు. మైక్ అందుకుని తన కామెడీతో జనాలను నవ్వించడం తప్ప ఆయన పెద్దగా అభివృద్ధి చేసిందేమీ లేదని కేఎల్ఆర్ చెప్తున్నారు. రేయింబవళ్ళు కేసీఆర్ భజనలో ధరిస్తుంటారని తప్ప జనాలకు అసలు అందుబాటులోనే ఉండరని ఆయనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలను కేఎల్ఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అధిష్టానం కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం లక్ష్మారెడ్డి దూకుడు చూస్తుంటే ఈ ఇద్దరి మంత్రులకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమవుతోంది. లక్ష్మారెడ్డిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారో చూడాలి.